హాయ్ గైస్, వెల్కమ్ టు కిరణ్ సిస్కే ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు బ్లర్ ఎఫెక్ట్ అనేది మనం కైన్మాస్ షాప్లో ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకే గైస్, మనకి ఈ వీడియో ఎడిటింగ్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కైన్మాస్ షాప్ అయితే కావాలి. సో మీరు కైన్మాస్ షాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు మోడీ పికే కావాలంటే నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ చేశాను. సో ఆ ఓల్డ్ వీడియోస్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది గైస్, అక్కడ నుంచి అయితే మోడీ పికేని అయితే డౌన్లోడ్ చేసుకోండి గైస్. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కైన్మాస్ షాప్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం కైన్మాస్ షాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 6:9 అనమాట. మనకి మొబైల్ మనం మూవీస్ చూస్తాం కదా, సో అలా అడ్డంగా పెట్టి ఆ స్టైల్లో కావాలంటే మీకు వీడియో ఏ విధంగా ఉందో ఆ ఆప్షన్ అయితే ఎంచుకోండి. సో సెకండ్ వచ్చేసి 9:16 అనమాట. మనం నార్మల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇంకా షార్ట్స్ ఉంటాయి కదా, మనం నిలువుగా మొబైల్ ఎడితే పెట్టయితే ఆ వీడియోస్ చూస్తాం. సో మీ వీడియో అలా ఉంటే సెకండ్ ఆప్షన్ అయితే ఎంచుకోండి గైస్. ఓకే, నేను ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకుంటున్నాను, 6:9 అనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు రైట్ సైడ్లో మీడియా అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది గైస్. సో ఎందుకంటే మనం ఇప్పుడైతే వీడియోని అయితే యాడ్ చేయాలి మీ ఫైల్ మేనేజర్లో ఉన్న వీడియోని అయితే. సో గైస్, మీడియా మీద క్లిక్ చేస్తున్నాను. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఏ వీడియోని అయితే బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నానో ఆ వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేస్తాను గైస్. ఓకే గైస్, ఈ విధంగా మీరు ఈ ఇక్కడ ఉంది కదా వీడియో, సో వీడియో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చింది గైస్ రైట్ సైడ్లో. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనకి వీడియో అయితే వచ్చింది చూడండి గైస్, చూసారు కదా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత చాలా సింపుల్ ట్రిక్ అనమాట, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బ్లర్ ఎఫెక్ట్ అనేది. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ ఏంటంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను గైస్. సో తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా కొంచెం తెలుసుకుంటారని. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ అనమాట. ఏం లేదు, మనకి రైట్ సైడ్లో లేయర్ కనిపిస్తుంది కదా, సో లేయర్ మీద క్లిక్ చేసుకోండి గైస్. లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి 5 ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది గైస్, సెకండ్ ఆప్షన్ అనమాట. సో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి బేసిక్ ఎఫెక్ట్స్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి ఎఫెక్ట్ అయితే వచ్చినాయి, 2 ఎఫెక్ట్స్ వచ్చినాయి. సో దీంట్లో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, సో నేను దీన్ని క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే గైస్, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మనకి వీడియోకి అయితే బ్లర్ అయితే యాడ్ అయింది. సో మీరు చూడండి, ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో అయితే బ్లర్ యాడ్ చేయొచ్చు గైస్. సో చూడండి గైస్, ఇక్కడైతే పెడుతున్నాను బ్లర్ ఎఫెక్ట్ అనేది. సో ఫుల్ పెట్టాలన్నా కానీ మీరు ఈ విధంగా దీన్ని జూమ్ చేసుకుంటే, అంటే సైజ్ అనేది పెంచుకుంటే ఎఫెక్ట్ ఇది, మీకు వీడియో మొత్తం వస్తుంది బ్లర్ చూడండి ఈ విధంగా. ఓకేనా గైస్? సో అలా వద్దు, ఈ పర్సన్ వరకే నాకు, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ వరకే నాకు బ్లర్ కావాలనుకుంటే సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో చూడండి, సైజ్ కావాలంటే తగ్గించవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ మనకు నేమ్స్ ఉంటాయి కదా వీడియోస్లో, సో ఆ నేమ్స్ మీద ఎట్లా ఇక్కడ ఈ విధంగా బ్లర్ పెట్టచ్చు. ఇంకా ఫొటోస్ కానీ ఇంకా ఫేసెస్ కానీ ఈ విధంగా ఫేస్ మీద కూడా పెట్టచ్చు గైస్ బ్లర్ అనమాట. ఓకేనా గైస్? సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన స్టైల్లో అయితే చేసుకోండి. సో నేను ఏం చేస్తున్నానంటే పర్సన్ వాడిగా పెడుతున్నాను బ్లర్ అనేది. ఓకే గైస్, ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి బ్లర్ అనేది అయితే యాడ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, మనకి మీకు కావాలంటే ఇక్కడ బ్లర్ స్ట్రెంత్ అనేది కూడా పెంచుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్ మీద. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు రైట్ సైడ్లో సెట్టింగ్స్ ఉంటాయి గైస్, సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లర్ స్ట్రెంత్ ఉంటుంది. సో మీరు దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే బ్లర్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయ్యింది, అంటే బ్లర్ అనేది ఇంకా ఎక్కువ యాడ్ అయ్యింది అనమాట. గైస్ చూసారు కదా, ఒకసారి మీకు వీడియోని అయితే ప్లే చేసి అయితే చూపిస్తా చూడండి. గైస్ చూసారు కదా, సో ఈ విధంగా మనం సింపుల్గా కైన్మాస్ షాప్లో వీడియోకి అయితే బ్లర్ అనేది అయితే యాడ్ చేయొచ్చు గైస్. గైస్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గైస్, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏమన్నా కొత్త వీడియోలు ఇంకా ఏమైనా న్యూ టాపిక్స్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గైస్. సో నేను తప్పకుండా ఆ వీడియోస్ని చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.